ఇక ఏపీ సీఎం జగన్ నేటి నుంచి రెండు రోజుల పాటు తిరుమలలో పర్యటించనున్నారు. సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున సీఎం జగన్ శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. మధ్యాహ్నం 1:40 తాడేపల్లిలోని నివాసం నుంచి బయలుదేరి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో 3:30 బర్డ్ హాస్పిటల్కు చేరుకుని చిన్నపిల్లల గుండె జబ్బు చికిత్స ఆసుపత్రిని ప్రారంభించనున్నారు. అలిపిరి వద్ద నిర్మించిన గోమందిరం ప్రారంభించనున్నారు. అనంతరం శ్రీవారి ఆలయానికి చేరుకుని సీఎం జగన్ స్వామివారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. శ్రీవారి దర్శనం అనంతరం ఇతర కార్యక్రమాల్లో పాల్గొంటారు. తిరిగి రేపు ఉదయం 5:30 శ్రీవారి దర్శనం చేసుకుని గొల్లమండపాన్ని సందర్శిస్తారు. అక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తి ఛానల్ కన్నడ హిందీ ఛానల్ను ప్రారంభించనున్నారు. ఇదే అంశంకి సంబంధించి మూడు డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సెల్వం అందిస్తారు. సెల్వం, గుడ్ మార్నింగ్. మొత్తంగా రెండు రోజుల పర్యటనలో ఏపీ సీఎం ఉండబోతున్నారు, సో మొత్తంగా అప్డేట్స్ ఏంటి షెడ్యూల్కి సంబంధించి? ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి రెండు రోజుల పర్యటనలో భాగంగా ఇటు తిరుపతిలో జిల్లా టీటీడీ యంత్రాంగం కట్టుదిట్టమైన చేపట్టింది. బ్రహ్మోత్సవాల సందర్భంగా గరుడ సేవ రోజు శ్రీవారికి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు సీఎం జగన్మోహన్ రెడ్డి. ఇదే నేపథ్యంలో తిరుపతి తిరుమలలో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని కార్యక్రమాలను కూడా సీఎం ప్రారంభించనున్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా ఈ రోజు మధ్యాహ్నం 2:30 ప్రాంతంలో కూడా రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారు సీఎం జగన్మోహన్ రెడ్డి. అక్కడ నుండి బయలుదేరి 3:30 బర్డ్ ఆసుపత్రి వద్ద ఏర్పాటు చేసిన శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయ శస్త్రచికిత్స ఆసుపత్రిని ప్రారంభిస్తారు. సాయంత్రం 4:00 అలిపిరి మెట్ల మార్గం వద్దకు చేరుకొని 25 కోట్ల వ్యయంతో ఆధునీకరించినటువంటి నడక మార్గంతో పాటు అలాగే 15 కోట్ల ఖర్చుతో నిర్మించినటువంటి గోమందిరాన్ని కూడా ప్రారంభిస్తారు. అనంతరం 5:00 ప్రాంతంలో తిరుమల పద్మావతి అతిథి గృహం వద్దకు చేరుకొని కాసేపు విశ్రాంతి తీసుకొని అనంతరం అక్కడి నుంచి 5:50 బేడి ఆంజనేయ ఆలయం ఎదురుగా ఉన్నటువంటి బేడి ఆంజనేయ స్వామి గుడి వద్దకు చేరుకుంటారు. టీటీడీ సాంప్రదాయ ప్రకారంగా స్వామివారికి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. అలాగే స్వామివారికి జరిగేటువంటి గరుడు సేవలో కూడా పాల్గొంటారు. 7:15 పద్మావతి అధిక గృహం చేరుకొని రాత్రి తిరుమలలోనే బస చేసి రేపు ఉదయం తిరిగి 5:30 ప్రాంతంలో కూడా శ్రీవారిని దర్శించుకొని స్వామివారి ముక్కులు చెల్లించుకోనున్నారు. అలాగే ఆలయంకి ఎదురుగా ఉన్నటువంటి గొల్లమండపం వద్దకు చేరుకొని 6:25 కన్నడ హిందీ భక్తి ఛానల్ను కర్ణాటక ముఖ్యమంత్రితో కలిసి ఆవిష్కరిస్తారు. 6:55 నూతన బూంది పోటును ప్రారంభిస్తారు. అలాగే 7:50 అన్నమయ భవనం దగ్గరికి చేరుకొని టీటీడీ అధికారులతో సమావేశం కానున్నారు. టీటీడీ అమలు చేస్తున్న కార్యక్రమాలకు సంబంధించి కూడా ఇటు అధికారులు సీఎంకు కూడా వివరించేటువంటి పరిస్థితి ఉంది. తిరిగి 9:00 పద్మావతి అధికారం చేరుకొని అల్పాహారం స్వీకరించిన అనంతరం తిరుగు ప్రయాణం కానున్నారు కార్తీక్. థ్యాంక్ యూ సో మచ్.